హాయ్ గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను ఎన్టీఆర్ అన్న దేవరా మూవీతో 6 ఇయర్స్ తర్వాత సోలో రిలీజ్తో వచ్చారు. అండ్ మూవీ యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రత్నవేలు గారి డిఓపి మాత్రం చాలా బాగా వర్క్ అయింది. అండ్ మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎన్టీఆర్ అన్న చూపించిన విధానం, ఆ దేవరా క్యారెక్టర్ని పిక్చరైజ్ చేసిన విధానం చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి ఏమంటారు అంటే లెన్స్ వాడి అన్నని చూపించినట్టు అనిపించింది. అండ్ మూవీ యొక్క నెక్స్ట్ యాంగిల్ చూసుకున్నట్టయితే మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చాలా చించి పడేశాడు. అండ్ డ్యాన్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ మాత్రం చాలా బాగా ప్లే చేశారు. అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంటే స్పీడ్గా సరిదేసినట్టు కాకుండా మూవీ స్టెప్స్ కూడా చాలా మంచిగా సిగ్నేచర్ స్టెప్స్ వాడుకుంటా చాలా చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది డ్యాన్స్. అండ్ యాక్టింగ్ కూడా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దేవరా క్యారెక్టర్కి అసలు ప్రాణం పెట్టేశారు. అండ్ వర క్యారెక్టర్ కూడా దానికి కావాల్సినంత అమాయకత్వాన్ని దాన్ని పోషించడంలో చాలా బాగా ప్రీ రోల్ ప్లే చేశారు మన ఎన్టీఆర్ గారు. అండ్ మిగతా యాక్టర్స్ గురించి సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ చాలా మంచిగా ఉంది. అండ్ వెళ్తూ వెళ్తూ కొంచెం డౌన్ అయ్యేటట్టు అనిపించింది. అంటే తన రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ ఎలా అయిపోతారో ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇదిగా లాస్ట్కి వచ్చేసరికి అంత ఉండదు అనిపించి ఉండలేదు. అది నాకు అర్థమవుతుంది. అండ్ మన హీరోయిన్ గారి గురించి చూసుకుంటే కూడా పెద్దగా రోల్ క్రియేట్ చేసేది పెద్దగా ఏమంటారు ఇంపాక్ట్ఫుల్ రోల్ ఏం కాదు. జస్ట్ ఉన్నదంటూ ఉన్నది. మేబీ ఏమైనా సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ పార్ట్లో ఏమైనా ఉండొచ్చు. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా ఓకే, ఉన్నంత వరకు బాగుంది. బట్ మరీ అంత కీ రోల్ అంటే అతన్ని పెట్టుకుని అంటే శ్రీకాంత్ గారిని పెట్టుకొని వాడుకునే అంత ఉందా అంటే నాకు అంత పెద్దగా ఏమని అనిపించలే. అంటే ఒక హీరోని పెట్టుకుంటున్నారంటే మంచిగా ఉండాలని అనిపిస్తుంది కదా, అంతగా అయితే ఏం లేదు. అండ్ స్క్రీన్ ప్లే గురించి కూడా మాట్లాడుకుంటే వెరీ రెగ్యులర్ స్క్రీన్ ప్లేనే. మనకు పెద్దగా ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ప్లేతో మనం మెస్మరైజ్ చేసినరా అది అన్న అలాంటిది ఏమీ అంత ఏం అనిపించదు. ఓకే బాగుంది, ఓకే గుడ్, ఆ పనికి వస్తుంది అంతవరకు ఓకే. కానీ పెద్దగా ఇదైతే ఏం కాదు. అండ్ స్టోరీ వచ్చేస్తే సినిమా అంతా ఒక ప్లాట్ మనకి అర్థమవుతుంది ఆల్రెడీ ట్రైలర్లోనే. ఒక భయం లేని వ్యక్తులకి భయాన్ని పరిచయం చేయడం అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ అనమాట. బట్ ఎలా క్రియేట్ చేశారు ఆ భయాన్ని అనేది మూవీ యొక్క స్టోరీ అనమాట. ఓకే నాకు అనిపించింది ఏంటంటే సినిమాని ఇంత లెంత్గా తీసేయడం అనవసరం అనిపించింది. కొంచెం కొన్ని సీన్స్ తగ్గించి అండ్ అనవసరంగా కొన్ని సీన్స్ని సరిదేశారు. అదేంటంటే ఇప్పుడు క్లైమాక్స్ సీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే క్లైమాక్స్ వెరీ రెగ్యులర్. మనకి ఆల్రెడీ ఆ క్లైమాక్స్కి మన ఒక తెలుగు ఆడియన్స్ కాదు ఆల్ ఓవర్ ఇండియా ఆ క్లైమాక్స్ క్లోజింగ్కి అంటే అలా క్లోజింగ్ చేసిన క్లైమాక్స్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. దాన్ని మళ్ళీ అదే తీసుకొచ్చి పెడితే ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంది. అంటే అప్పటిదాకున్న దేవరా మీద ఉన్న హైప్ మొత్తం ఆ క్లైమాక్స్తో దించేసుకున్నాడు. అది నాకు నచ్చలేదు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది. బట్ నాకు నచ్చనిది ఏంటంటే ఆ స్టోరీకి రూటెడ్స్కి ఆ స్టోరీ యొక్క రూట్స్కి ఆ మ్యూజిక్ కనెక్ట్ కాలేదనిపించింది. మ్యూజిక్ బాగుంటే సరిపోదు ఆ ఏమంటారు ఆ మూవీకి సింక్ అవ్వాలి ఆ మ్యూజిక్ అనేది ఆ సోల్కి మ్యాచ్ అవ్వాలి రెండు. అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే అంటే ఇది చాలా తక్కువ ఉంది లో గ్రేడ్గా ఉంది అనేది అసలు చెప్పాను. చాలా బాగుంది. అండ్ ప్రతి సముద్రం సీన్స్ కానీ అండ్ ఆ బీచ్ సీన్స్ కానీ ఆ విలేజ్ సీన్స్ కానీ ఓకే చాలా బాగున్నాయి. అండ్ ఫారెస్ట్ సీన్స్ కూడా మంచిగా చూపించారు. బట్ నాకేంటంటే ఆ షార్క్ గురించి వచ్చిన ఎలివేషన్స్కి ఏదో ఇంకేదో కొంచెం మనకి బాగా అనిపిస్తుంది బాగా ఉండాలని అనే ఫీలింగ్లో మనం ఉంటాం కదా. అది అనవసరంగా నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నేమో అని నాకు అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ అబౌట్ అస్ దేవరా గైస్. అండ్ మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.